నవ్యాంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుపతికి సమీపంలోని ముక్కోటిలో నెలవైన శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. రుద్రపాదాల ముక్కోటిగా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉంది. పూర్వం దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా స్వర్ణముఖి నదీ తీరంలోని ముక్కోటిలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉండేది. శ్రీ పద్మావతి శ్రీనివాసులు పరిణయమాడిన తరువాత తిరుమల వెళుతూ అగస్త్య మహామునిని దర్శించారు. ఆ మహర్షి సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో స్వామి అమ్మవార్లు 6 నెలలు విడిది చేసినట్లు స్థల పురాణం. ఇప్పుడు మనం చూస్తున్న తొండవాడ శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు పురాణోక్తి. సహస్రలోచన ప్రభృత్య శేష లేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంగ్రి పీఠభు భుజ. విశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఎన్నో ఉపాలయాలతో అలరారుతోంది రుద్రపాదాల ముక్కోటిగా వెనుతుకెక్కిన అగస్తేశ్వర స్వామి దేవాలయం. అలా అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో శివారాధన చేయడంతో ఇక్కడ స్వామివారు శ్రీ అగస్తేశ్వరుడిగా ఆనందవల్లి సమేతుడై పూజలందుకుంటున్నారు. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. తిరుమల శ్రీవారు ఇక్కడ అగస్త్య మహామునిని దర్శించుకున్నందుకు గుర్తుగా శ్రీనివాసుడి దివ్య పాదముద్రలు స్వర్ణముఖి నదీ తీరంలో నేటికీ దర్శనమిస్తున్నాయి. అలా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా కూడా ఈ తొండవాడ వెనుతుకెక్కింది. ఇంతటి స్థల మహత్యాన్ని పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న తొండవాడలో స్వర్ణముఖి తీర పవిత్రత గురించి, శ్రీకాళహస్తి మహత్యంలో, అలాగే శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో ప్రస్తావించారు. ప్రకృతి సోయగాలకు నెలవైన శేషాచల పర్వత ప్రాంతంలో చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకున్న చంద్రగిరికి సమీపంలో నెలవైన ఈ అద్భుత ఆలయాన్ని పల్లవ చోళరాజుల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారం. అలాగే 100 సంవత్సరాల క్రితం శ్రీకాళహస్తి క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేసిన నాటుకోటి శెట్టియార్లు ఈ ఆలయాన్ని కూడా జీర్ణోద్ధరణ చేసి మొగలిరెడ్లకు అప్పగించినట్లు చరిత్ర. ఆ తర్వాతి కాలంలో ఈ ఆలయంలో శ్రీ ఆనందవల్లి సమేత అగస్తేశ్వర స్వామివారితో పాటు గణేశ, కార్తికేయ, వీరభద్ర, సుందరేశ్వర, పంచముఖేశ్వర, దుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మి, శ్రీకృష్ణ, ఆంజనేయ స్వామివార్లు ఉపాలయాల్లో నెలవై పూజలు అందుకుంటున్నారు. ఇక ఆలయం ఎదురుగా స్వర్ణముఖి నది మధ్యలో రాతి మండపంలో శివకేశవుల విగ్రహాలు భక్తులకు దర్శనీయంగా నిలవై ఉన్నాయి. ఇక ఆలయ ఆవరణలో 2 అశ్వత్థ వృక్షరాజాలు భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రావి చెట్లలో ఒకదాని మొదలు నుంచి వేప, ఉడగ, చింత, బిల్వ చెట్లు ఉండడంతో పంచవృక్ష ఛాయతో ఈ రావి చెట్టు భక్తుల చేత విశేష పూజలు అందుకుంటోంది. ఇక ప్రతి ఏటా కార్తీక మాసంలో స్వామివారికి విశేషంగా ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.